హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారని ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీతోటి వచ్చానండి అదే బియ్యం రవ్వ పాయసం లేదా రైస్ కీర్ రేపు శ్రావణ శుక్రవారం కదా ఈ స్వీట్ ఒకసారి అమ్మవారికి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి ఈ పాయసం కోసం ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను దాన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టాలి వన్ అవర్ తర్వాత ఇట్లాంటి చిల్లులు గిన్నెలో ఒక ఫైవ్ మినిట్స్ వడేయాలి ఉన్న వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అట్లా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి థిక్ బాటమ్ది తీసుకొని అందులో వాటర్ పోయండి ఫస్ట్ ఫోర్ గ్లాసెస్ వాటర్ తర్వాత అదే గ్లా ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి ఫైవ్ గ్లాసెస్ మిల్క్ అంటే ఫోర్ గ్లాసెస్ వాటరు ఫైవ్ గ్లాసెస్ మిల్క్ టోటల్ నైన్ గ్లాసెస్ పోసాం అయితే ఈ పాలు హాఫ్ లీటర్ అండి నాకు ఫైవ్ గ్లాసెస్ అయ్యాయి ఫస్ట్ వాటర్ ఎందుకు పోయమన్నాను అంటే పాలు పోస్తే కొంచెం అడుగంటుతుంది వాటర్ పోస్తే ఏమవుతుందంటే బాటమ్కి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేయాలి వాటిని పొంగొచ్చే వరకు బాయిల్ చేయాలి ఒక బాయిలింగ్ వచ్చాక అంటే ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలపాలి మనం ఇందాక రవ్వ చేసి పెట్టుకున్నాం కదా ఆ రవ్వని పాలల్లో వేసేసి బాగా కలపాలి మూత పెట్టకుండా చేయండి ఈ ప్రాసెస్ ఇక్కడి నుంచి ఎందుకంటే మూత పెడితే పాలు కాబట్టి పొంగిపోతాయి అలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఇప్పుడు మొత్తం మనం తీసుకున్న క్వాంటిటీలో ఒక వంతు తగ్గేంత వరకు మనం బాయిల్ చేయాలి మనకి ఇలా చిక్కబడడానికి పాయసము ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఈ పాయసంలో ఇలాయచితో పాటు చిన్న జాజికాయ ముక్క వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోండి కానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ దీనివల్ల చాలా బాగుంటుంది చూసారా కొంచెం చిక్కబడింది ఇంకా చిక్కపడాలి ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఇక్కడ పిస్తా జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను అవి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పిస్తా అండ్ జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి చూసారా పాయసం చిక్కబడింది ఈ స్టేజ్లో మనం షుగర్ యాడ్ చేద్దాం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ షుగర్ వేద్దాం ఈ షుగర్ మైల్డ్గా ఉంటుందండి అంటే ఎక్కువ స్వీట్గా ఉండదు మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే టూ గ్లాసెస్ వేసుకోండి కానీ వన్ అండ్ హాఫ్ గ్లాసే బాగుంటుంది అలానే ఇలాయచీ పౌడర్ అండ్ జాజికాయ పౌడర్ వేసాను వేసి కలపండి అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపండి ఇంతకన్నా చిక్కగా ఉడికించుకుంటే ఏమవుతుందంటే చల్లారిపోయాక ఇంకా చిక్కగా అవుతుందనమాట గట్టిగా అయిపోతుంది అందుకని ఇట్లా మీడియంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఇట్లా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి మీకు ఇక్కడ ఇంకో చిన్న టిప్ చెప్తానండి ఈ కీర్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి మన టేస్టీ బియ్యం రవ్వ పాయసం రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్